రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజ కొంటాం, తడిచిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కల్పిస్తామంటుంది తెలంగాణ ప్రభుత్వం. కేవలం సన్నాలకే బోనస్ అంటే ఎలా? రైతులను ఇది మోసం చేయడం కాదా అంటోంది గులాబీ పార్టీ. రాష్ట్రంలో పండిన ధాన్యం ఎంత, అందులో ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత అని ప్రశ్నిస్తోంది బీజేపీ. మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో, రేట్ తగ్గించి కాదు, అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొట్టంది కూడా ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం, ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది, తడిసినా కొంటది, మొలకలెత్తినా కూడా అదే ఎంఎస్పీ రేట్తో కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు ఇస్తాం. సన్న బియ్యానికే 500 ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే సన్న ధాన్యం కొనుగోలుతో మొదలు పెడుతున్నాం అన్నాం. బోనస్ అంతా బోగస్ అయిందని మాత్రం ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అర్థమవుతా ఉంది. గిరే విషయంగా ఓట్లు డబ్బులు పడక ముందు చెప్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పుదురు. ఎప్పుడు చెప్పిండ్రు? సావు కబురు సల్లగా చెప్పినట్టు ఓట్లు డబ్బలు పడంగానే తెల్లారే చెప్పిండ్రు. డబ్బలు రాత్రి సీలైనాయి, పొద్దుగాల రివ్యూ మీటింగ్ పెట్టి సన్నవాట్లకే మాత్రమే ఇస్తాం బోనస్ అని చెప్పిండ్రు. ఇదేదో మరి ఎన్నికల్లో ఎందుకో ప్రచారంలో చెప్పబోతుంది? మీ బహిరంగ సభల్లో సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తే పొల్లు పొల్లు అయిపోదురు కదా. రైతులు నిర్ణయించుకుందరు కదా, రైతులు సరి అయిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేది కదా. అంటే ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. బోనస్ ఇవ్వకుండా మాత్రం బాక్సులు బద్దలైతాయి, ప్రజలు ఊరుకోరు. అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మంచి సలహా, ఒక మిత్రుడిగా మీకు 55 సంవత్సరాలే వయసు, భవిష్యత్తు బాగుంది, నమ్మక ద్రోహం ప్రజలకు చేయకండి, రాజకీయ భవిష్యత్తు అంధకారం చేసుకోకండి, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.